నిర్మల్ మున్సిపల్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ లో 44 ఉద్యోగాల భర్తీకి గత డిసెంబర్ లో నోటిఫికేషన్ వచ్చింది. 7 పదో తరగతి విద్యార్థుల కలిగిన ఈ ఉద్యోగాలకు జిల్లాలోని వందలాది మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్క ఉద్యోగానికి 20 మంది చొప్పున జిల్లా ఉపాధి కల్పన అధికారి ఆఫీస్ నుంచి సీనియారిటీ జాబితాను మున్సిపాలిటీకి పంపించారు. ఈ లిస్టు ప్రకారం అభ్యర్థులందరికీ కాల్ లెటర్స్ కూడా పంపించారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారుల బృందం అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించింది. ఫిబ్రవరిలో ఇంటర్వ్యూకు హాజరైన వారి ఫలితాలు ప్రకటించకుండానే 44 ఉద్యోగాలను భర్తీ చేశారు. సెలెక్ట్ అయిన వాళ్లు 2 నెలలుగా వీధుల్లో కొనసాగుతున్నట్లు రికార్డుల్లో నమోదవుతుంది. నలభై నాలుగు మందికి ప్రభుత్వ ఐడీలు కేటాయించి జీతాల కోసం ట్రెజరీలో జరగాల్సిన ప్రక్రియను పూర్తి చేశారు అధికారులు. ఈ విషయం బయటకు రావడంతో స్థానిక మున్సిపల్ కమిషన్ బదిలీ అయ్యారు. ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ సెలవుపై వెళ్లారు. ఇష్యూ మీద జిల్లా కలెక్టర్ మాట్లాడకపోవడంపై అనుమానాలు వస్తున్నాయి. టీఆర్ఎస్ ముఖ్యనేత భార్య ఈ వ్యవహారం మొత్తం చక్కబెట్టిందని, ఆమె ఇచ్చిన లీస్టు ఫైనల్ చేసి ఉద్యోగాల భర్తీ పూర్తి చేశారని ఆరోపిస్తున్నారు విపక్షాల నేతలు. నిర్మల్ మున్సిపల్ లో జరిగేటువంటి అతిపెద్ద కుంభకోణంలో ఉద్యోగాలటువంటి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ అంశం, మరి ఎలాంటి ప్రొసీజర్ ఫాలో చేయకుండా మున్సిపల్ చైర్మన్ గారి కొడుకు, అల్లుడు, కూతురు, కౌన్సిలర్ల పిల్లలు వారితో పాటు వారికి సంబంధించినటువంటి చాలా మందికి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చింది. మరి ఇది ఈ లిస్టుని మీరు ప్రభుత్వానికి కానీ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ కానీ పంపకపోవడానికి గల కారణం ఏంటంటే, ఒక 3 నెలల శాలరీ తీసేసుకుంటే వీళ్ళు కోర్టుకు వెళ్లకుండా 3 నెలల శాలరీ తీసుకునే వరకు వీళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. 44 ఉద్యోగాల్లో 4 పోస్టులు స్థానిక మున్సిపల్ చైర్మన్ బంధువులకే వచ్చాయంటున్నారు విపక్షాల నేతలు. ఈ వ్యవహారంలో కోట్ల రూపాయలు టీఆర్ఎస్ నేతలు వసూలు చేశారని ఆరోపిస్తున్నారు. జిల్లా మంత్రి స్థానిక మున్సిపల్ చైర్మన్ పాత్ర ఉందంటున్నారు. ఉద్యోగాల భర్తీలో అవకతవకలు జరిగాయంటున్నారు నిరుద్యోగులు. ఈ విషయంపై ఉన్నతాధికారులను కలిసేందుకు వెళితే టైం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్రమాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి తమకు న్యాయం చేయాలంటున్నారు. ఏదైతే ఎంప్లాయ్మెంట్ కింద మేము గత 30 సంవత్సరాల కింద అప్లై చేసుకున్నాము, కాల్ లెటర్ పంపించారు. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం అయితే అందులో ఉన్న మనుషులకు ఈ ఎంప్లాయ్మెంట్ కార్డులో ఉన్న నెంబర్లు మాత్రం ఒకటికొకటి పొంతన లేనట్టు ఉన్నది మాకైతే తెలుస్తున్నది. ఎవరైతే రాజకీయ నాయకులకు సంబంధించిన కుటుంబ సభ్యులు కానీ ఇతరులకు ఆ ఉద్యోగాలు అందినట్టు తెలిసింది. పారదర్శకంగా ఈ నియామకాలు జరిగేటట్టు చూడాలి. ఎవరికైతే అక్రమంగా ఉద్యోగాలు ఇచ్చారో దాన్ని క్యాన్సిల్ చేసేసి కొత్తగా ఈ భర్తీ ప్రక్రియ మొదలుపెట్టి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. రాజకీయంగా తమను దెబ్బతీసేందుకు విపక్షాలు ఆరోపణలు చేశాయంటున్నారు టీఆర్ఎస్ నేతలు. రిక్రూట్మెంట్ ప్రక్రియ మొత్తం సజావుగా నిష్పక్షపాతంగా జరిగిందంటున్నారు. అర్హత కలిగిన వారికే ఉద్యోగాలు వచ్చాయని చెబుతున్నారు. ముఖ్యంగా ఈ పిహెచ్సి వర్కర్స్ అనేది ఎంప్లాయ్మెంట్ పరంగా కాల్స్ ఇష్యూ అయిన తర్వాతనే జిల్లా కలెక్టర్ ఆదేశం ఆయన సెలెక్షన్ చేసి మున్సిపాలిటీకి ఇచ్చినప్పుడే వాళ్ళ డ్యూటీస్ అనేది మేము ఇస్తాం. మేము ఎక్కడ కూడా మా ఫైనల్ కానీ ఫైనల్ కానీ మాది కాదు. కాబట్టి ఏది చేసినా చట్టపని చేసినాం కాబట్టి రాని వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా అవాస్తవమైన ఆరోపణలు. మా ఫ్యామిలీ సెంటర్ వల్ల ఎడ్యుకేషన్ ఉన్నది, ఎడ్యుకేషన్ బట్టి వస్తుంది. నేను చెప్తే రాదు కదా, ఫ్యామిలీ సంబంధం ఎవరికైనా రావచ్చు. ఎలిజిబుల్ ఉంటేనే కదా ఇచ్చేది, ఎలిజిబుల్ లేకుంటే ఎట్లయితే. ఉద్యోగాల భర్తీలో అవకతవకలపై విచారణ జరిపిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయంటున్నారు విపక్షాల నేతలు.